తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ నేతలకు ఒక భయం పట్టుకుందా ఇప్పుడు అదే అంటే ఒక్క టీడీపీ అని కాదు రాజకీయ పార్టీల్లో ఒక భయం కనిపిస్తుంది దీనికి కారణం పెరుగుతున్న కరోనా కేసులు అనేది ఎందుకంటే ఇప్పటికే అధికార వైఎస్ఆర్సీపీ నుంచి మంత్రులతో పాటు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ముఖ్య నేతలందరూ ప్రచార పరంలో దిగారు తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అక్కడే మకాం వేశారు జనసేన పవన్ కళ్యాణ్ కూడా తిరుపతిలో రోడ్ షో నిర్వహించారు మొత్తం మీద అంటే బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా కూడా అక్కడ ప్రచారం చేయడం ఒక్క ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది తిరుపతి ఎన్నికల ప్రచారం అయితే ఇప్పుడు చివరి నిమిషంలో అంటే పర్యటకు పర్యటనకు రెడీ అయ్యి భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేసుకొని చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి సభ చిత్తూరు నెల్లూరు జిల్లాలో భారీగా పెరుగుతున్న కరోనా కేసుల ప్రభావం తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ మీద ప్ర ఎక్కువగా చూపుతుంది అనే ఆలోచన పార్టీ నేతల్లో ఉన్నట్లు కూడా అర్థమవుతుంది అయితే ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోనే రాష్ట్రంలో అత్యధికంగా యాక్టివ్ కేసులు ఉన్నాయి రోజువారీ పాజిటివ్ కేసుల్లోనూ చిత్తూరు టాప్ ప్లేస్లో ఉంది ఇక కరోనా పాజిటివిటీ రేటు అత్యధికంగా ఉన్న జిల్లాలో ఒకటి నెల్లూరు కూడా ఉంది అంటే పట్టణ ప్రాంతాల కంటే రూరల్ ప్రాంతాల్లోనే అత్యధిక కేసులు నమోదవడంతో ఒక ఆందోళన అయితే కలుగుతుంది ఎన్నికల ప్రచారం సందర్భంగానే చాలామంది మన టీడీపీలో కొంతమందికి ఎవరో కరోనా పాజిటివ్ వచ్చింది అనేది మా తర్వాత అది పెద్ద వివాదం కూడా జరిగింది ఎన్నికల ఉప అంటే ఉప ఎన్నికల సమయానికి కరోనా తీవ్రత ఇలాగే కనుక ఉంటే ఆంక్షలు విధించాలి అనేది కూడా సర్కారు ఆలోచిస్తుందట ఇప్పటికే భారీ మెజార్టీయే తమ లక్ష్యం అని చెప్పి ముందుకు తన వైసీపీ ఒకే ఐదు లక్షలో నాలుగు లక్షలు చెప్పుకుంటున్నారు అలాగే టీడీపీ కూడా గెలుపు తమదే అని చెప్పుకుంటుంది ఒక రకంగా టఫ్ పోటీయే ఉంటుంది అనుకుంటున్న టైంలో కరోనా ఎటువంటి ఇబ్బందులు తీసుకొస్తుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందంటే అందుకే అన్ని పార్టీలు కూడా ఒక టెన్షన్ అయితే లోపల పడుతున్నాయి బయటకు కనిపించకపోయినా అనేది మరి చూడాలి ఏం జరుగుతుందో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి